Sahadi, yam kala bahai,
यज्ञियं पुच्छं छन्दागस्यंगानि धिष्णिया शभायुं श्रीनामा सुपन्नोजि गर्भां दिवंगच्छ सुवक्वता दीपद्राजुनाय लभैरे इंद्रप्रवणं लग्ने रक्षामातरं मुनिं लक्ष्मीनागस्वारम्भां नादया पुनपद्यमा अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परा
Chapakunda, Yelokani Rekinjari Vantiva, Evade Unado, War Uchin and Rekinjugaka, and Grand Tinchindi. Srivana and Ravar is Ravana, Mahavishnu and Grand Tinchari. Saksha, Vaikuntham Love, and Srivana and Du. ఆర్తత్రాన పరాయణం కనుక అంటే ఆర్తితో పిలవగానే తన భక్తులను రక్షించినటువంటి వాడు కనుక వెంటనే స్వామి బయలుదేరుతూ తన దగ్గర ఒక వాహనం ఉంది. ఏమిటా వాహనము? గరుడ వాహనం. స్వామి గరుడ వాహనం మీద ఏం చేసి గజేంద్రుడు శక్తి నశించి సంహరించడానికి వెళ్ళబోతూ ఉన్నాడు, అంటే సంహరింపబడుతూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో స్వామి బయలుదేరాడు. ఎంత వేగంగా బయలుదేరయ్యాడే అంటే స్వామి ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. వచ్చేటప్పుడు స్వామి గరుడవాళ్ళ వారి యొక్క స్పీడ్ చాలలేదు, భక్తులు బాధపడుతూ ఉన్నాడు. భక్తులు రక్షించాలని సంకల్పం స్వామికి. భక్తుడు ఆర్తితో పిలిచాడు, పిలిచిన భక్తుని రక్షించాలి. రక్షించాలంటే ఆయన దగ్గర ఉన్నటువంటి గరుడాళ్ళ వారి యొక్క స్పీడు చాలకపోతే స్వామి ఎంత ప్రేమ చూడండి. తన రెండు కాళ్ళతో గరుడాళ్ళ వారిని అదింపట్టి గరుడాళ్ళ వారితో పాటుగా గరుడాళ్ళ వారిని కూడా తీసుకుని వచ్చి రక్షించినటువంటి ఆపత్బాంధవుడు శ్రీమన్నారాయణుడు. అప్పటి నుంచి గజేంద్రుడు ఈ లోకంలో రక్షించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అని భావించుకుని స్వామికి తన వాహనంలాగా మారి స్వామికి ఉపచారం సేవ చేస్తూ ఉన్నాడు అనమాట. ఉపచారాలన్నీ కూడా సమర్పించుకుంటూ ఉన్నాడు కనుక అటువంటి గజేంద్రుడి మీద నవనీత బాలకృష్ణ రూపంలో స్వామి వేయించేసి మనందరం తరింపచేయడం కోసం రేపు సాయంత్రం జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి పెళ్లి కుమారుడి ఈరోజు మనందరినీ తరింపచేయడం కోసం దర్శనమిస్తూ స్వామి కళ్యాణం అంటే లోక కళ్యాణం, అంటే లోక కళ్యాణానికి ఎప్పుడు కూడా ఇన్విటేషన్స్ ఉండవు. సహజంగా మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరిగితే అందరికి కూడా మనమందరం కూడా ఆహ్వానిస్తూ ఉంటాం. స్వామి అంటే ఎవరి సొత్తు? అందరి సొత్తు. ఎవరికి దగ్గరగా ఉంటాడు స్వామి? తనని ప్రేమించినటువంటి వారు ఎవరైతే ఉంటారో, భక్తితో ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆర్తితో స్వామి ఆరాధన స్వామి యొక్క కైంకర్యం చేస్తూ ఉంటారు వారికి దగ్గరగా ఉంటాడు స్వామి. అందరికీ అందేటువంటి వాడు, అందరికీ అందనటువంటి వాడు, ప్రేమతో ఆరాధించేటువంటి వాడికి అందుతాడు, అవసరం లేదంటే వారికి దూరంగా ఉంటాడు స్వామి. అంత ప్రేమ కలిగినటువంటి స్వామి, స్వామికి జరుగుతూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ ఉంటే మనం సేవించుకోకపోతే స్వామి యొక్క అదృష్టాన్ని దూరం చేసుకున్న వారే ఉంటాం. కనుక స్వామి మన కోసం కళ్యాణం చేసుకుంటూ ఉన్నాడు. కనుక రేపు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా దంపతియుక్తంగా వేయించేసి శ్రీవారికి జరుపుతూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా అధిక సంఖ్యలో అన్వయించుకుని శ్రీ పద్మావతి గోదావరి శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది ధరించండి. జయ శ్రీమన్నారాయణ. Tell something very unique. We already heard about the beautiful thing. Lord Krishna is taking out of the milk the essence of Navanita and giving that essence to us in this beautiful celebration. So dedicate your mind and your body in service of the Lord. This is the essence of the story, has already been said many times before. Very unique opportunity. You are all here. Please be there till the end and enjoy the occasion. Thank you. Jai Krishna.
Thank you.
Thank you.
Thank you.
Thank you.
reception. People standing in front of the reception, please sit down. Thank you.